చాలా బలహీనుడిని. మూడు మాటల్లో చెబుతాను నేను. ఒకప్పుడు పాల్సన్ అన్న మానసిక రోగి, సుమారు 11 సంవత్సరాలు మనసు మీద ఉన్నాడు. డాక్టర్ కర్రీ రామిరెడ్డి గారి దగ్గరికి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చినాడు. అలోపతి, ఆయుర్వేదిక్, చెక్క, హోమియోపతికి, వెల్లుల్లి పైరాసాలు, జమ్ముడు కాకులు, పావురు రక్తాలు కాల్చి చాలా ప్రయోగాలు చేశారు. కానీ స్వస్థత లేని పాల్సన్ అన్న నా కోసం ఒక వ్యక్తిని పెంచారు. నేను ఎక్కడికి వెళితే అక్కడ పడిపోతే ఆ జబ్బు వస్తే అలా కొట్టుకుంటుంటే కాసేపు ఆగి రిక్షాలో నన్ను ఇంటికి తీసుకురాడని కొయిలుగూడెం హాస్టల్లో నన్ను ఇంటికి పంపించేశారు. 9వ వచ్చేసరికి ఇంకా తీవ్రమైంది, భయంకరమైన మానసికమైన వ్యాధి. మా హెడ్ మాస్టర్ అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. డై ఎత్తండి రిక్షాలో ఎడ్రా, వీడికి చాకరీ చేయడానికి మనము పాలేరులమా సికామణి గారికి, నో స్కూల్కి రావద్దని చెప్పండి. అటు నేను చేసేద్దాం. అలసిపోయిన ఉపాధ్యాయులు, చేర్చుకొని స్నేహితులు, ఎవరైనా ఇంటికి వస్తే సికామణి గారికి ఎంత మంచి పిల్లలు రా, ఆ రోగిష్టోడు తప్ప నేనే ఆ రోగిష్టోడి. ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు మీ అబ్బాయిని ఇంటి దగ్గరే ఉంచండి, క్యారేజ్ ఇంటితో పోదాం అని పంపుతాంలే అన్నప్పుడు గుండె తరుక్కుపోయేది. ఇలాంటి మీటింగ్స్లో ఆ రోజుల్లో నేను అకార్డింగ్ ప్లే చేసేవాడిని. అకార్డింగ్ తిన్నోసార్లు పడిపోయాను. గుడివాకలంక, నరసాపురం, అంతర్వేది, చీరాల, చాలా సముద్రాల్లో చచ్చిపోవాల్సి ఉన్నాయి ఆ జబ్బుతోనే. కానీ దేవుడు ఎందుకు బతికించాడు ఆ తర్వాత అర్థమైంది. 10th క్లాస్కి వచ్చేసాను నేను. పరీక్ష రాస్తున్నాను, హిందీ పరీక్ష, జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. లెక్కల పేపర్ 2 జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. సైన్స్ పేపర్ 2 జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. 3 పరీక్షలు పోయాను. ఆ రోజుల్లో కంపార్ట్మెంటల్ సెప్టెంబర్ వరకు ఆగాలి. సెప్టెంబర్ తాడేపల్లిగూడెం సెంటర్ తీసుకొచ్చారు. తీసుకు ఎగ్జామినేషన్ వెళుతున్నాను, మధ్యలో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. నెక్స్ట్ మళ్ళీ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ పోలవరం ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. నెక్స్ట్ జంగారెడ్డి ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చింది, పరీక్ష పోయింది. 7వ తరగతి 7 సార్లు పోయిన మానసిక దౌర్బల్యుడు. ఆ టైంలో నేను తట్టుకోలేకపోయాను. ఎందుకని, మా చెల్లి నన్ను దాటుకుని డిగ్రీలోకి వెళ్ళిపోయింది. మా చెల్లి డిగ్రీ 1st ఇయర్లో జాయిన్ అయితే నేను 10th క్లాస్లో ఉన్నాను. తట్టుకోలేక నేను వేసుకునే ట్యాబ్లెట్లు 30 మింగేసిన ఒక మానసిక దౌర్బల్యుడి పాల్సిన నేను బతకలేనని. సరే బతికాను. చూశారు హాస్పిటలైజ్డ్, మొత్తానికి దేవుడు బతికించాడు. వెరీ గుడ్. అయినా నా మనసులో దేవుడు అంటే కసి. దేవుడు ఏం చేస్తున్నాడు, నేను కొట్టుకుంటుంటే ఆయన చంకలు కొట్టుకుంటున్నాడా, ఏం చేస్తున్నాడు దేవుడు. ఇన్ని సంఘాలు ఉన్నాయి, అప్పటికే 8 సంఘాలు ఉన్నాయి. 8 సంఘాలలో ప్రార్థనలు చేస్తున్నారు. నాన్నగారితో పాటు ఎంతోమంది దైవజనులు ప్రార్థన, ఏం చేస్తున్నాడు దేవుడు అనని. దేవుడు అంటే ఒక కసి, మనసు నిద్రపో, మరీ మీ తలంచు కదమరిచి నిద్రపో. లోకులు కాకులు అరిచారని, లోకమంతా ఏకమై వచ్చిందని, నీ లోపాలు ఎత్తి చూపారని బాధపడికి ఇప్పుడు మనసా నిద్రపో, మరీ మీ తలంచు కదమరిచి నిద్రపో అని డైరీలో రాసుకున్న పాల్సన్ అన్న ఎలా మారాడు. ఇలాంటి మీటింగుల్లోనే దైవజనుడు కర్ణాటక నుండి వచ్చాడు. జాన్సన్ అని ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. మీటింగ్ అయింది, ఆయన చెబుతున్నాడు, దేవుని గురించి నీకు అర్థమైందా, ఎప్పుడన్నా దేవునితో నువ్వు నేరుగా సూటిగా మాట్లాడావా, అసలు దేవుడు నీ జీవితంలో నిజానికి ఒక గొప్ప కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు, తలుపు తెరిచావా, ఆయన స్వరాన్ని గుర్తుపట్టావా. దేవుడు నిన్ను వాడుకోవటానికి అవసరమే కదా ఈ లోకంలో నేను తయారు చేసింది. కడుపు రగిలిపోతా ఉందన్నమాట. మీటింగ్ అయిపోయింది, భోజనం చేశాడు. అన్నయ్య ఆయన కూర్చొని ఉన్నారు. అంతే, ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో ముఖాముఖి. 2 గంటలు నేను ఎన్కౌంటర్లో ఉన్నాను. నిజంగా నా ప్రతి ప్రశ్నకి దేవుడు జవాబిచ్చాడు. అప్పుడు అర్థమైంది నేను చేసిన తప్పేంటో. కుండ కుమరుణ్ణి అడుగుతుందా నన్ను ఎందుకు ఎలా చేసావని, ఫాల్స్ నిజమే కదా. దేవుణ్ణి నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడుగుతావా, ప్రభువా ఈ పాత్రను కడుక్కో ప్రభువా, ఈ పాత్రను శుద్ధి చేయ ప్రభువా, నీ చేతులు పెట్టుకుని వాడుకో ప్రభువా అని అడుగుతాం కదా. యెషయా గ్రంథం 29:16 చూడు ఒకసారి, అలా అన్ని సమాధానాలు చెప్తూనే ఉన్నారు. ఆయన మన్నయ్య చాలా డైరెక్ట్ ఇంటరాక్ట్ చేస్తున్నాడు. అయ్యో మీరంత మూర్ఖులు, మీరు కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగ్గున, రూపించబడిన వస్తువు రూపించిన వారికి ఇతడు నన్ను చేయలేదని అనవచ్చునా, రూపించబడిన వస్తువు రూపించిన వారికి బుద్ధి లేదని అనవచ్చునా, నువ్వు అంటున్నావు పాల్సన్. గుండె పగిలిపోతుంది ఒకసారి. ఎస్, నిజంగా దేవుడికి నువ్వు సమర్పించుకుంటే నీ జీవితం అత్యున్నతంగా మార్చడాయన, ఆయన శక్తి కలిగిన సమర్థుడైనా, నిన్ను మార్చడానికి ఆయన తగినవాడు. అలా చెబుతున్నప్పుడు నా తప్పు ఏంటి అర్థమవుతుంది. అవును నిజమే, నేనే మూర్ఖుణ్ణి, దేవుడు మార్చగలిగిన శక్తిమంతుడే. నేను దేవుణ్ణి తిట్టుకుంటున్నాను, నేను చూసుకుంటున్నాను, దేవుని వైపు చూడలేదు. ఆ రోజు దేవుని వైపు చూశాను నేను. నా జీవితం చాలా అత్యద్భుతం. మొక్కళ్ళు పెట్టి కన్నీళ్లతో పశ్చాత్తాపంతో యేసు ప్రభువును ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను క్షమించు, నిజంగా నేను పాపిని, నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, ప్రభువా నీ గాయాల్లో వేళ్ళు పెట్టినోడిని, నిన్ను దూషించినోడిని, ప్రభువా నన్ను క్షమించు. దొర్లి ఏడ్చాను నేను. నా పాపాలు దేవుడు క్షమించాడు, తన రక్తంతో కడిగాడు ఆయన. అంతేగా తన ఆత్మను నాలో ఉంచాడు, తన యొక్క వాక్యం ద్వారా నా జీవితాన్ని వెలిగించాడు. తెల్లారే నా మీటింగ్స్లో సాక్ష్యం చెప్పాను, దేవుడు గత రాత్రి నాతో మాట్లాడాడు, నా జీవితం నాకు చూపించాడు, నాలోని ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు. ఆయనే సమాధానకర్త, నా జీవితానికి ఆయనే సీఈఓ, ఆయనే మారుస్తాడంట. ఎస్, పరిపూర్ణంగా నమ్మాను. మీకు కూడా చెబుతున్నాను, నమ్మి చెడినవాడు నమ్మకయేనాడు, బాగుపడినవాడు వసుధలేడు. నమ్మి చెడినోడు కానీ నమ్మకుండా బాగుపడినోడు కానీ ఎవడు ఉండడు. నా జీవితం ఎందుకు తార్కాణం. ఆ తర్వాత నేను నాలో వింత మార్పు కలుగుతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నిడదల్లో జాయిన్ అయ్యాను.
నిడదల్లోనే కాలేజీలో నేను 3 ఫస్ట్లు తీసుకున్నాను నేను. ఆశ్చర్యం నాకు, అప్పటి వరకు ఎక్కువ ఆలోచిస్తే భయంకరమైన వ్యాధికి గురైన వాడిని నేను. ఆ తర్వాత కాలేజీలో 3 ఫస్ట్లు వచ్చినప్పుడు అనిపించింది, డిబేట్ ఎసరెట్ ఎలక్ట్రిషన్స్లో అప్పుడు అనిపించింది నాలో మార్పు కలుగుతుందని. ఆ తర్వాత డిఎన్ఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. డిఎన్ఆర్లో సెకండ్ ఇయర్లో ఉండగా నన్ను ఫైన్ ఆర్ట్స్ రిప్రజెంటివ్ చేశారు. ఫైన్ ఆర్ట్స్ రిప్రజెంటివ్గా ఢిల్లీ పంపించాలి. డిబేట్ ఎసరెట్ ఎలక్ట్రిషన్, డ్రామాటిక్స్, మోనో యాక్షన్స్, మైమ్, సింగింగ్, మ్యూజిక్ అన్నింటిలో ఉన్నాను నేను. అక్కడ 16 యూనివర్సిటీల మీద ఫస్ట్ వచ్చాను నేను ఢిల్లీలో. అప్పుడు రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ గారు, జ్ఞానీ జైల్ సింగ్ గారు అవార్డు ఇచ్చినప్పుడు అనిపించింది గల్లీళ్ళు పడిపోయేవాడు ఢిల్లీ వరకు ఎలా వచ్చాడు, ఓడిపోయిన వాడు ఎలా గెలిచాడు, ప్రభువా నువ్వే నాయన, అర్థమైంది నా జీవితం. ఆ తర్వాత ఫైనల్ ఇయర్లో మళ్ళీ నన్ను ఢిల్లీ పంపించారు. జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ తరఫున వెళ్ళాను నేను. అక్కడ 21 యూనివర్సిటీ మీద ఫస్ట్ వచ్చాను నేను. అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన వినర్ సందర్ని భోజనాన్ని కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు అనుకున్నాను, ప్రభువా బలహీనుడను బహుపాపిని, ధనహీనుడను దరిద్రుడను, ఏమి చూసి నన్ను వెదకి రక్షించినావు, ఎంత ప్రేమ నీది, ఎంత ప్రేమ ప్రభా, నువ్వు నన్ను ఎంత ప్రేమించావు ప్రభా. ఆ తర్వాత బీడీ జాయిన్ అయ్యాను గుంటూరులో. కాలేజ్ ఫస్ట్ నేనే నిలిచాను. ఆ తర్వాత మానసిక శాస్త్రం తిరుపతిలో చదివాను నేను. ఆశ్చర్యం కదా, ఒక మానసిక రోగి మానసిక శాస్త్రాన్ని ఎలా చదివాడు, అక్కడ కూడా డిస్టింక్షన్. ఆ తర్వాత ఎంఏడి నెల్లూరులో చదివాను నేను, నెల్లూరు కాన్ఫరెన్స్ కాలేజీలో, అక్కడ కూడా మెరిట్ స్కాలర్ తీసుకున్నాను. ఆ తర్వాత మానసిక శాస్త్ర పరంగా నేను రీసెర్చ్ చేశాను. ఆశ్చర్యం కదా, ఒక సైకాలజిస్ట్ అయ్యాడు, ఒక అంతరంగాలు కృషించిపోయినవాడు అంతరంగాల మీద రీసెర్చ్ చేశాడు. నేను ఎందుకు బ్రతుకుతున్నా అన్నవాడు ఎందుకు బ్రతకాలో చెబుతున్నాడు. ఒకప్పుడు మాత్రలు వేసుకొని చచ్చిపోవాలనుకున్నవాడు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా, ఒక్క నిమిషం ఆగండి, ఈ క్రింది నెంబర్లో దేనికైనా ఫోన్ చేయండి, 2వ నెంబరే నాది. కొన్ని వందల మందికి కౌన్సిల్ చేశాడు పాల్సనన్న. ఎలా మారాడు దేవుడు, అర్థమవుతుంది జీవితంలో ఏం చేయాలో, ఎందుకు బ్రతికించాడో అర్థమవుతుంది. నేను ఎందుకు బ్రతికించాను ప్రతిసారి గుర్తొస్తూనే ఉంటుంది. పోయిన సంవత్సరం నాకు ఇప్పుడు 4 యాక్సిడెంట్లు అయ్యాయి సేవలో. పోయిన సంవత్సరం భయంకరమైన యాక్సిడెంట్ అయింది, నా కారు గరుడ ఎక్స్ప్రెస్ను కొట్టేసింది, కారు సగం చెత్త అయిపోయింది, చేతులు తలక పగిలిపోయింది, చేతులు శరీరంలో చాలా భాగాలు చెల్చబడ్డాయి. ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం, నా ఎముకల్లో ఒక్కటి కూడా విరవడలేదు. నా కారు 320,000 అయింది బాగు చేసుకోవడానికి కోసం. అప్పుడు అర్థమైంది ఇంకా చాలా పని చేయించాలని. పోయిన సంవత్సరం 365 రోజులు యాక్సిడెంట్ అయిన ఒక 15 రోజుల తర్వాత నాకు సిడ్నీ రమ్మని ఆహ్వానం వచ్చింది. అప్పుడు అనుకున్నాను పరీక్ష పెట్టి దేవుడు ప్రమోషన్ ఇస్తాడని, పంపించాడు. తిరిగి వచ్చాను, మీరు చెబుతున్నాను 10 రోజులు అక్కడ ఉన్నాను నేను. 365 రోజుల్లో 10 రోజులు తీసేస్తే 355 రోజులు, 32 రోజులు బెడ్ మీద ఉన్నాను యాక్సిడెంట్ బట్టి, ఇంకా 333 రోజులు. 333 రోజుల్లో పోయిన సంవత్సరం 286 రోజులు ఇలా సాక్ష్యం ఇవ్వడానికి కోసం బయటకు వచ్చాను. అప్పుడు అనిపించింది అంటే నేను గొప్ప కోసం చెప్పట్లా, ఎందుకు బతుకుతున్నానో నాకు అర్థమైంది, అందుకు వెళ్తున్నాను అనమాట. రాలేనని చెప్పలేను, ఎందుకని వెంటనే గుర్తొస్తుంది నేను బతికించింది ఎందుకో తెలుసా, పోల్సాను నా కోసం, నా గురించి చెప్పు, నేను ఇంతగా మార్చబడింది ఆయన కోసమే. ఆ తర్వాత నాకు గవర్నమెంట్ నుండి ఒక మంచి ఉద్యోగం ఇన్విటేషన్ వచ్చింది. ఆశ్చర్యపోయాను నేను, ఎప్పుడో జనరల్గా ఎంఈడీ చేస్తున్నప్పుడు ఒక చిన్న టెస్ట్ రాసాను అంతే, యూఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అని టెలిగ్రామ్. వెంటనే రీసెర్చ్ పూర్తి చేసుకుని వచ్చేసి జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన 3 నెలలకే నన్ను డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్లో పెట్టారు. అబ్బో ఇక అంతా డిఆర్జీ అయ్యాను నేను. ఆ తర్వాత వరుసగా 91 అజయకలం, 92 మదనమోహన్ రెడ్డి మా కలెక్టర్లు, ఆ తర్వాత 2001 పూనం వాళ్ళు ఉత్తమ వాలంటీర్ అవార్డులు ప్రకటించారు, 2001 పూనం మాలకొండయ్య ఉత్తమ యువజన అవార్డు ప్రకటించింది, సంజయ్ జాజు, సిద్ధార్థ జైన్ ఉత్తమ సేవారత్న అవార్డులు ప్రకటించారు, ఉత్తమ ఉపాధి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ రీసెంట్గా ప్రతిభా పురస్కార అవార్డు తీసుకున్నాను పోయిన సంవత్సరం. మొన్న 3 నెలల క్రితం ఎక్సలెన్సీ అవార్డు తీసుకు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నా గదిలో చూస్తే 42 అవార్డులు రివార్డులు ఉంటాయి. నేను కోరుకుంటే కాదు, వీటన్నిటికంటే అత్యుత్తమైన అవార్డు దేవుడు నన్ను కుమారుడు అని పిలిచాడు. అలా కనబడతా ఉన్నప్పుడు ప్రభువా నేను మట్టోండి ప్రభువా, కానీ నువ్వు నన్ను ఇలా లేపావు, సమాజానికి పనికొచ్చే వ్యక్తిగా చేసావు, ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నీ పని చేస్తాను నేను. ఎస్, నీ పని చేస్తా, ఏం పని చేయమంటావు ప్రభువా అని చెప్పిన ప్రతి అందుకని ఎవరైనా పిలిచినప్పుడు రాలేనని అనలేను. ఎందుకు దేవుడు నన్ను ఎందుకు బ్రతికించుంచాడు అర్థమైంది. లవదికే సంఘం గుర్తు చేస్తుంది, ఇంకా తీవ్రత లేదా, ఇంకా ఉపయోగించుకోవటం తెలీదా, ఇంకా బైబిల్ చదవటం అర్థం అవ్వలేదా, ఇంకా మోకాళ్ళు పెట్టడం అర్థం అవ్వలేదా, ఇంకా కళ్ళు తెరవబట్టడం అర్థం అవ్వలేదా, ఇంకా బట్టలు వేసుకోవడం అర్థం కాలేదా. ప్రభు వస్తున్నాడు నెరిగి, ఆయన పక్కన కూర్చోవడానికి దమ్ము కలిగి ఉండాలన్న సంగతి అర్థం అవ్వలేదా, ఇక్కడ భోంచేయకపోతే అక్కడ భోజనంలో కూర్చోమని అర్థం కాలేదా. లౌదికే సంఘం ర్యాపిడ్ ఫోర్ ఇక్కడ కేరళలో భయంకరమైన ఈ సంఘటనలు చూస్తున్నప్పుడు మన జీవితాలలో చాలా అమ్మ బాబోయ్ అనిపించింది. నేపాల్లో భూమి కింద 5 mm సర్దుకుందంట, 5 mm అంటే 5 mm సర్దుకుంటే పైన 7.9 రెక్టార్ స్కేల్లో భూకంపం వచ్చింది మన కింద.
మన కింద ఎంత ఉందో తెలుసా? నల్గొండ, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప కింద భూభాగంలో 25 మిల్లీమీటర్లు సర్దుకోవాలి. 20 మిల్లీమీటర్లు సర్దుకోవాల్సింది ఉంది భూమి. అంటే అర్థం, నేపాల్లో 5 mm ఉంటేనే 7.9 వచ్చింది, 25 మిల్లీమీటర్లు ఉంది భూమి కింద సర్దుకోవాల్సింది. అందుకే మనం ఈ లోపల సర్దుకోవటానికి కోటాలు అన్నమాట. భూమి సర్దుకోకముందే మన జీవితాలను సర్దుకోవాలి. ప్రభా, సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా నీ మీద నిలబడుతున్నాను. ఇది పనిచేశాను ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన తలాంతల్ని అదే చెబితే ఇంటికి వెళ్ళిన వెంటనే మోకరించి ప్రభా నువ్వు నన్ను వాడుకున్నందుకు వందనాలి. నువ్వు ఆ పని చెప్పావు, సిద్ధపడి నేను వచ్చాను, దాన్ని వాళ్ళకి ప్రజెంట్ చేశాను, నా డ్యూటీ చేశాను. ఇట్స్ మై డ్యూటీ. ధర్మం, నీ ధర్మం మీ కన్నులకు వెలిగిస్తుంది, నీ నీతి క్రియలే నీకు బట్టలు అవుతాయి, నీ ఆత్మ వాక్యము రక్తము నిజమైన దైవత్వాన్ని బంగారం లాంటి స్థితిని నువ్వు కలిగి ఉంటావు. అలా కలిగొన్నామా? దేవుడు నన్ను మార్చిన తీరు ఎంత గొప్పది. ఒకప్పుడు మానసిక రోగి, ఈనాడు మానసిక రోగి కాదు. అలాగ మానసిక శాస్త్రాన్ని పట్టబద్ధుడు అనేక మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. కొన్ని వందల మందికి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు అనిపిస్తుంది, అలా నిలబడిన వెంటనే కళ్ళ వెంబడి నీళ్లు. ఎందుకంటే మా కలెక్టర్లు 11 మంది కలెక్టర్లతో తీసుకున్నాను నేను. మా పశ్చిమ గోదావరి జిల్లాలో నేను రాష్ట్రపతులతో తీసుకున్నాను, 9 మంది మంత్రులతో తీసుకున్నాను. ఇప్పుడు ఈ అవార్డులు కంటే రేపు పొద్దున బలా నమ్మకమైన మంచి దాసుడా, నా పని చేశావు అని అందరి ముందు ఆయన నన్ను ఘనపరుస్తున్నప్పుడు నీకు వందనాలు ప్రభా. నువ్వు మార్చకపోతే నేను అలా మారను ప్రభా. నువ్వు బ్రతికించకపోతే నేను బ్రతికించలేను ప్రభా, బతకలేను ప్రభా. నేను బ్రతికాను కనుక అనేక మందిని బ్రతికించడానికి వెళుతున్నాను ప్రభా. నువ్వు నా జీవితంలో చేసిన కార్యం మర్చిపోలేను ప్రభా. నేను గొప్ప ప్రసంగికుడని మీ మధ్యకి రాలేదు చెబుతున్నాను. దేవుడు ఎంత గొప్పవాడో ఆయన గురించి చెప్పడానికి మీ ముందు నిలబడ్డాను. దేవుడు మనందరి జీవితాలని అలా మార్చగలిగిన దేవుడు, మనందరి చేత పని చేయించగలిగిన వాడు. ఆయన అంటాడు, ఎవరు విధేయులు అవుతారో వాళ్ళకి నేను పని చెప్తాను, ఎవరు దీనులై ఉంటారో వాళ్ళ చేత పని చేయిస్తాడు ఆయన. మనం ప్రభు చేతులు ఇముడుదాం. లవతికే సంఘం ఎలా బోధింపబడిందో, ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఆసక్తి కలిగి మారు, పాపక్షమాపణ నిమిత్తమైన మారు మనసు కాదు ఇది, సంఘములో పని చేయగలిగిన మనస్సు మార్పు ఇది. పశ్చాత్తాపడి ప్రభు ఇక నుండి నేను చేస్తాను నాయన, నీ సంఘముల అంగాలుగా మేము ఉన్నాము నాయన, పనిచేస్తాం. మన శరీరంలో అవశేష అవయవాలు ఉంటాయేమో కొన్ని పని చేయకుండా, కానీ సంఘంలో అవశేష అవయవాలు ఉండవు, అన్ని అవయవాలు పనిచేస్తాయి. మనమందరం అలా పనిచేసే వారంగా ఉండి ప్రభువును మహిమపరిచి వచ్చుచున్న యేసు ప్రభుని ఎదుర్కొనే వధు సంఘంలో మనమందరం కూడా బహుమానాలు తీసుకుని ఆయన సంఘంలో బిడ్డలుగా మనమందరం చేర్చబడడానికి పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయం దయచేయనుగాక. ఆమేన్. తలలో ఉంచండి.